मॉर्निंग हाइसिया ई टेक सीरीज को स्वागत सो हाइसिया ई टेक सीरीज लो कैंपस टू कॉर्पोरेट स्पेशल लाइव शो नी मन निर्वहिस्तुन्नाम कैंपस टू कॉर्पोरेट शीर्षिक गत वारं मन कलाशाल जीवित नीचे नेरुगा कॉर्पोरेट प्रपंच अड़गे समय में एटुवंटि प्रिपरेशन्स अवसर कैंपस प्लेसमेंट्स अनुभवालु एला उंटाई अलागे कॉर्पोरेट एक्सपेक्टेशन्स स्टूडेंट्स जॉब रेडीनेस ఈ రెండింటి మధ్య ఎటువంటి గ్యాప్ ఉంటుంది ఇలాంటి అంశాలు చర్చించుకుందాం అందుకు సంబంధించి కెరీర్ ఆస్పిరెంట్స్ పంపించిన ఈమెయిల్స్కి ఆ ఎపిసోడ్లో పాల్గొన్న ఎక్స్పర్ట్స్ ఇద్దరు ఇన్ఫోసిస్ ట్రైనింగ్ హెడ్ తిరుమల ఆరోహి అలాగే జెన్క్యూ సంస్థ హెచ్ఆర్ హెడ్ రవివర్మ వీళ్ళిద్దరు కూడా రిప్లైస్ పంపించారు ఇద్దరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇక ఇవాల్టి క్యాంపస్ టు కార్పొరేట్లో మరొక ముఖ్యమైన అంశం హ్యాకథాన్స్ ఇంటర్న్షిప్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఒకప్పుడు టెక్కీస్కి మాత్రమే అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పనిచేసే వాళ్ళకి మాత్రమే పరిమితమైన హ్యాకథాన్స్ ఇప్పుడు నాన్ టెక్నాలజీ డొమైన్స్కు విస్తరించాయి హ్యాకథాన్స్గా వ్యవహరించే ఈ ఇంటెన్స్ బ్రెయిన్ స్టార్మింగ్ అండ్ డెవలప్మెంట్ సెషన్స్ ద్వారా సరికొత్త ఐడియాస్ సొల్యూషన్స్ ఉద్భవిస్తూ ఉండడమే హ్యాకథాన్స్ సక్సెస్కి ప్రధాన కారణంగా అనుకోవచ్చు ఇంతేకాకుండా అసలు ఐటీ సంస్థల రిక్రూట్మెంట్ విధానాల్లోనే సమూలమైన మార్పులు చోటు చేసుకుంటున్న తరుణం ఇది ముఖ్యంగా ట్రైనీ రిక్రూట్మెంట్స్తో హ్యాకథాన్స్ నిర్వహించడం అందులో విజేతను మొదటి ఫస్ట్ ఇంటర్న్స్గా తీసుకోవటం అలాగే ఇంటర్న్స్గా రాణించిన వాళ్ళ నుంచి ట్రైనీస్ని ఎంపిక చేయడం ఇది ఇప్పుడు ఐటీ సంస్థలు అనుసరించబోతున్న జాబ్ సెలక్షన్ ప్రాసెస్ అందుకే ఈ వారం క్యాంపస్ టు కనెక్ట్లో రోల్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ అండ్ హ్యాకథాన్స్ ఇన్ ది కెరీర్ పాత్ దీని గురించి చర్చించేందుకు హైసియా ఆహ్వానించింది ముగ్గురు దిగ్గజాలను శ్రీ రమేష్ కాజా శ్రీ శేషరావు అండ్ శ్రీ రమేష్ లోగనాథన్ సో ముగ్గురికి స్వాగతం ముగ్గురులో రమేష్ కాజా గారేమో యుఎస్ఏ డాలర్స్ నుంచి మనతో జాయిన్ అవుతున్నారు అక్కడ ఐ థింక్ టైమ్ ఈజ్ నౌ అరౌండ్ 4 AM బట్ స్టిల్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ గ్రేట్ సెషన్ అలాగే రమేష్ లోగనాథన్ గారు శేష గారు హైదరాబాద్ నుంచే మనతో జాయిన్ అవుతున్నారు ఐ విల్ బ్రీఫ్లీ ఇంట్రడ్యూస్ దెమ్ టు యూ మన ప్రేక్షకులకి ఒక్కసారి చిరుపరిచయం చేస్తాను రమేష్ కాజా ఈజ్ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ కంట్రీ హెడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫర్ ఇండియన్ ఆపరేషన్స్ ఆఫ్ స్టేట్ స్ట్రీట్ బ్యాంక్ అండ్ ట్రస్ట్ వేర్ హీ హ్యాస్ డ్యూయల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ప్రొవైడింగ్ ఎండ్ టు ఎండ్ టెక్నాలజీ సపోర్ట్ ఫర్ ది స్టేట్ స్ట్రీట్ ఇండియా ఆర్గనైజేషన్ అండ్ ఇట్స్ ఎంటిటీస్ previously Ramesh also held key positions globally with companies like Fidelity Investments, GE Capital, AMP Life and Aspect Development. He also serves the board of United Way of Hyderabad as the chairperson. So Ramesh holds a bachelor's degree in electronics and communication engineering, master's degree in satellite communication and microwave engineering and executive leadership accreditation from Cornell University. Welcome Ramesh garu. ఆల్ ది వే ఫ్రమ్ యుఎస్ఏ అలాగే మనతో ఉన్నారు మరొక వెటరన్ శేషరావు హీ హాజ్ ఓవర్ 25 years ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఇన్ యుఎస్ఏ అండ్ ఇండియా హీఈస్ నౌ బోర్డ్ మెంబర్ ఇన్సైడ్ వ్యూ ఇండియా జాన్ 2019 నుంచి ఇప్పటివరకు కూడా ఆయన హీఈస్ బోర్డ్ మెంబర్ ఇన్ ఇన్సైడ్ వ్యూ ఇండియా ఈ హెల్డ్ సీనియర్ మేనేజ్మెంట్ పొజిషన్స్ ఇన్ వేరియస్ టెక్నాలజీ కంపెనీస్ ఇన్ సోషల్ నెట్వర్కింగ్ మార్కెట్ ఇంటెలిజెన్స్ స్టోరేజ్ ల్యాన్ వ్యాన్ ఏరియాస్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అలాగే అప్లికేషన్ సాఫ్ట్వేర్ స్పేస్ సో ఆయన ఇవాళ మనకు ఒక చాలా స్వీట్ సర్ప్రైజ్ తీసుకొచ్చారు ఆయనతోనే చెప్పిద్దాం ఏమిటో ఆ స్వీట్ సర్ప్రైజ్ అనేది శేష గారితో మరికొద్దిసేపట్లో వెల్కమ్ శేష గారు అండ్ వీ హ్యావ్ అనదర్ వెటరన్ విత్ అస్ రమేష్ లోగనాథన్ గారు మనకు సుపరిచితులు TV5 ప్రేక్షకులందరికీ ఆఫ్టర్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ప్రొడక్ట్ R&D space. On December 2015, he moved from industry to academia as a full-time academician. So as a professor, co-innovation, heading the research innovation outreach at IIIT Hyderabad. He is helping start and grow the technology transfer office, co-innovation corp labs, entrepreneur on residence program and the center for innovation and entrepreneurship. Until recently, he was center head for Progress Software's Hyderabad Labs,
So he was responsible for leading the product development at the Hyderabad Development Center. ఇంకా ఆయన ఎన్నో ఇంట్రడక్షన్ ఎక్కువగా అవసరం లేదు మనకి. ఇన్ఫ్యాక్ట్ రమేష్ లోకనాథన్ ఈజ్ ఎ వెరీ వెల్ నోన్ ఫేస్ ఆన్ ది టెలివిజన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్ ది టెలివిజన్ ఇన్ ది ఐటీ సర్కిల్స్ ఆఫ్ హైదరాబాద్. సో ఇవాళ మనం అదృష్టవంతులం, ముగ్గురు దిగ్గజాలు, ముగ్గురు ఐటీ దిగ్గజాలు మనతో ఉన్నారు. సో అండ్ చాలా 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 ఇంపార్టెంట్ సెషన్ అండి ఇది. ఎందుకంటే మామూలుగా సెషన్స్లో జ్ఞానబోధ ఒకటే ఉంటుంది, కానీ ఈసారి సెషన్ ప్రత్యేకత ఏంటంటే ఇంటర్న్షిప్స్ వస్తున్నాయి ఇందులోంచి. ఈ కార్యక్రమంలో ఎవరైతే మంచి మెయిల్స్ పంపించారో, మంచి ఫోన్ కాల్స్ చేశారో, వాళ్ళకి మన ఎక్స్పర్ట్స్ అందరూ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీని ఇవ్వబోతున్నారు. శేష గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పాను కదా. బిఫోర్ గోయింగ్ టు శేష గారు, ముందు మనకు సుదూర తీరాల నుంచి హాజరయ్యారు కాబట్టి ముందు ప్రిఫరెన్స్ రమేష్ కాజా గారికి ఇవ్వాలి. సో ఆయన యుఎస్ఏ నుంచి మన కోసం మేల్కొని ఉండి మరీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో గుడ్ మార్నింగ్ రమేష్ గారు. సో మనకు లాస్ట్ 2-3 ఇయర్స్లో ఈ హ్యాకథాన్ కల్చర్ అనేది బాగా విస్తరించింది. సో టైర్ 2, టైర్ 3 టౌన్స్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా హ్యాకథాన్స్లో అగ్రెసివ్గా పాల్గొనటం అనేది మనం చూస్తున్నాం ఈవెంట్స్లో. సో ఫర్ ది సేక్ ఆఫ్ బిగినర్స్, అంటే కొద్దిగా హ్యాకథాన్స్తో అంతగా పరిచయం లేని వాళ్ళకి, స్టూడెంట్స్ అందరికీ తెలుసు అనుకోండి, మనకంటే ఎక్కువ తెలుసు వాళ్ళకి, బట్ స్టిల్ వాళ్ళ కోసం కొద్దిగా ఎవరికైనా ఇంకా ఏబిసిడి లెవెల్స్ ఉన్నారు అని అనుకునే వాళ్ళకి ఎటువంటి అడ్వైస్ లేదా టిప్స్ ఇస్తారు? అసలు హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయటం అనేది వాళ్ళ కెరీర్స్కి ఎంతవరకు ఉపయోగకరం? థ్యాంక్ యూ వసంత్ గారు. ట్రెడిషనల్గా ఐటీ కంపెనీస్, చిన్న కంపెనీ కానీ పెద్ద కంపెనీ కానీ, భారతదేశం నుంచి బయట నుంచి వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ కానీ, లేదంటే లోకల్గా ఇక్కడ డెవలప్ అయిన కంపెనీ కానీ, వీళ్ళందరికీ కూడా క్యాంపస్ హైరింగ్ అనేది ఒక నిత్యావసర అవసరం అన్నమాట. ఒక సంవత్సరంలో ఒక టైంలోనే కాదు, ఆఫ్ క్యాంపస్ హైరింగ్ చేస్తూ ఉంటారు, రెగ్యులర్గా క్యాంపస్ హైరింగ్ చేస్తూ ఉంటారు. టియర్1, టియర్2, టియర్3 కాలేజెస్ అని డిఫరెంట్ కాలేజెస్ సెగ్మెంట్స్ అని పెట్టుకొని అన్ని డిఫరెంట్ బ్రాంచెస్ నుంచి రెగ్యులర్గా జరిగే విషయం కాదు. ఆల్మోస్ట్ 2+ డికేడ్స్ నుంచి ఐటీ పెరుగుతున్న టైంలో అంతా కూడా వస్తూ వచ్చింది. ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో రిక్రూట్మెంట్ చాలా పెరగటం వల్ల, ఒక క్యాంపస్ రిక్రూట్మెంట్ చేయాలి అంటే అడ్మినిస్ట్రేటివ్గా కానీ, లాజిస్టిక్స్ అన్ని ప్లాన్ చేసుకొని కానీ, ప్లస్ అక్కడికి వెళ్ళి స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి, వాళ్ళని మళ్ళీ ఒక రౌండ్ ఆఫ్ ఫిల్టరేషన్స్ చేసి, గ్రూప్ డిస్కషన్స్ చేసి, మళ్ళీ పర్సనల్ ఇంటర్వ్యూస్ చేసి, అవన్నీ సెలెక్ట్ చేసుకోవడానికి టైం ఉంటుంది, టైం కావాలి, ఎఫర్ట్ కావాలి దాంట్లో, అది కాకుండా మనీ కూడా చాలా స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, 10 మందిని హైర్ చేసుకోవడం ఒక పద్ధతి, 100,000 మందిని హైర్ చేసుకోవడం ఇంకో పద్ధతి. కాబట్టి ఇప్పుడు దాంట్లో ఒక చేంజ్ తీసుకురావడానికి హ్యాకథాన్ అనేది ఒక వెహికల్ లాగా తయారైంది. హ్యాకథాన్ అంటే ఏంటంటే, ఒక 36 అవర్స్ ఆఫ్ టైంలో గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని తీసుకొని డిఫరెంట్ కాలేజెస్ కానీ, సేమ్ కాలేజ్ నుంచి టీమ్స్ని కానీ ఫామ్ చేసి, వాళ్ళకి ఒక్కొక్క టీంకి యూజువల్గా గైడ్ కానీ అడ్వైజర్ కానీ ఇచ్చి, వాళ్ళకి మెంటర్ని ఇచ్చి, ఒక థీమ్ ఆఫ్ ప్రాబ్లమ్ 36 అవర్స్లో వాళ్ళు ప్రాబ్లమ్ని ఒక కొలిక్కి తీసుకురావాలి. అది టిపికల్గా ఏంటంటే మ్యారథాన్లో రన్ అవుతుంది కాబట్టి దానికి మ్యారథాన్కి హ్యాకథాన్ అని పేరు వచ్చింది. ఇది లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చాలా ప్రెవిలెంట్గా ఉన్నది అక్రాస్ ది ఇండియా, అక్రాస్ ది వరల్డ్. ఇది ఈ ఐడియా చాలా ప్రెవిలెంట్గా ఉంది. దీని నుంచి ఎవరైతే మంచిగా ప్రోగ్రామింగ్ చేసి చిన్న చిన్న అప్లికేషన్స్ అన్ని డెవలప్ చేస్తారో ఆ స్టిపులేటెడ్ టైంలో, వాళ్ళని చాలా మందిని డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఏ కంపెనీలో ఈ హ్యాకథాన్ జరిగిందో అదే కంపెనీలో రిక్రూట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. సో ఇన్ నట్ షెల్ హ్యాకథాన్కి అది అర్థం ఈరోజు. ఓకే అండి, సో విల్ గెట్ ఇన్ టు మోర్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ హ్యాకథాన్స్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మినిట్స్. శేష గారు, మనం ఇప్పుడే రమేష్ గారు అన్నట్లుగా అసలు ఈ హ్యాకథాన్స్ ఎలా ఆవిర్భవించాయి, ఏమిటి వీటి వెనుకున్న ఆబ్జెక్టివ్స్, ఇవి ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ప్రభుత్వం నుంచి ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ వరకు అన్ని చోట్ల కూడా హ్యాకథాన్స్ని అడాప్ట్ చేసుకోవటం చూస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం అయితే దే గాట్ ఏ సెపరేట్ వెబ్సైట్ ఈవెన్ ఫర్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అని, ఆ వెబ్సైట్ కూడా చాలా పాపులారిటీ కనిపిస్తుంది. మోర్ దాన్ 10 లాక్ స్టూడెంట్స్ ఇప్పటి వరకు హ్యాకథాన్స్లో, ఆ సైట్ నిర్వహించే హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేశారు. అయితే ఇండస్ట్రీ ఎంతవరకు ఈ హ్యాకథాన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తోంది? ఇప్పుడు రమేష్ గారు అన్నట్లుగా రిక్రూట్మెంట్స్లో
ఇంటర్న్షిప్స్ ని తీసుకోవడం కావచ్చు, ఇంటర్న్స్ ని తీసుకోవడం కావచ్చు, లేదా ట్రైనీస్ ని తీసుకోవడం కావచ్చు. ఇలాంటి ఆస్పెక్ట్ కి హ్యాకథాన్స్ పరంగా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తోంది? అలాగే ఇవాళ మన వ్యూవర్స్ కి, మన టీవీ ఫైవ్ వ్యూవర్స్ కి, ఐసీఆర్ క్యాంపస్ టు కార్పొరేట్ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళకి ఎటువంటి ఆఫర్స్ మీరు ఐసీఆర్ తరపు నుంచి ఇవ్వదలుచుకున్నారు? ఎవరో పక్కనే మీ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే ఆఫీస్ స్టాఫ్ ఎవరో ఒక ఒక పార్టిసిపెంట్ దగ్గర చేసేది ఒక ఒక వారధి ఉండాలి అని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక రైట్ టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, తర్వాత అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చే స్టూడెంట్స్ ఒక సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ తో వస్తున్నారు. సో ఈ రెండింటి మధ్యలో ఒక గ్యాప్ అంటూ ఉంది. అఫ్కోర్స్ నేను అనేది ట్రిపుల్, అఫ్కోర్స్ రమేష్ విల్ యాడ్ మోర్, కానీ నేను అనేది ఐఐటీస్ లేదంటే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఇటువంటి టాప్ టీర్ ఇన్స్టిట్యూట్స్ గురించి మాట్లాడలేదు. నేను మాట్లాడేది జనరల్ గా యూనో ఈ తెలంగాణలో 600 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. మీరు ఒకసారి ప్రెజెంటేషన్ స్లైడ్ 1 పెట్టినట్టయితే ష్యూర్ పీపీటీ పీపీటీ డిస్ప్లే చేయండి. పిసిఆర్ సో ఇప్పుడు ఇండస్ట్రీ అండ్ అకాడమియా మధ్యలో ఒక గ్యాప్ అనేది ఏర్పడిందండి. ఎందుకంటే మన కాలేజెస్ లో, అగైన్ దిస్ ఈస్ నాట్ అబౌట్ టాప్ టీర్ ఇన్స్టిట్యూట్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ నార్మల్ ఇంజనీరింగ్ కాలేజెస్. దేర్ ఆర్ 600 కాలేజెస్ ఇన్ తెలంగాణ, అండ్ సో 600 కాలేజెస్ నుంచి లక్షల మంది స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. వాళ్ళందరినీ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మనం టీచ్ చేయడం మొదలు పెట్టాము. కానీ ఇండస్ట్రీ అనేది చాలా ఫాస్ట్ గా డెవలప్ అయింది. సో లాస్ట్ 20 ఇయర్స్ లో రిక్వైర్మెంట్ చాలా డిఫరెన్స్ వచ్చినాయి. సో దాని వల్ల ఇండస్ట్రీ ముందుకు వెళ్ళిపోయింది, అకాడమియా ఇంకా క్యాచ్అప్ అవ్వలేదు. సో దీని వల్ల గ్యాప్ అంటూ డెవలప్ అయింది. ఆ గ్యాప్ స్క్రీన్ మీద ఉందండి, నాకు కనిపించట్లేదు. సో ఇందులో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ ఎక్స్పెక్టేషన్ అనేది పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి ఇద్దరికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ హీస్ ద స్టూడెంట్, రైట్ సైడ్ గ్రాడ్యుయేట్, అండ్ ఈ టై కట్టుకున్న వాళ్ళు అంటే హీఈస్ ఇన్ కార్పొరేట్. సో దిస్ ఈస్ ద క్యాంపస్ టు కార్పొరేట్ జర్నీ. ఈ క్యాంపస్ టు కార్పొరేట్ జర్నీ ఎలా వెళ్తుంది? బేస్డ్ ఆన్ ద టీచింగ్ దట్ ఈస్ బీయింగ్ డన్ ఇన్ ద ఇన్స్టిట్యూట్. సో అంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఏమనుకుంటారు, నాకు ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వచ్చేసింది, లేదంటే ఇందులో నేను 4 ఇయర్స్ చదివితే నాకు జాబ్ వచ్చేస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ తో ఉన్నారు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. తర్వాత స్లైడ్. ఇందులో ఈజీ లైఫ్ అని ఏమైనా కనిపిస్తుందండి? ఈజీ లైఫ్ నాట్ లైఫ్. సో లెఫ్ట్ సైడ్ ఈజీ లైఫ్ అనేది, దీస్ ఆర్ ద హార్ష్ రియాలిటీస్. ఈ రోజు లక్షల మంది స్టూడెంట్స్ ఫేస్ చేసే డిఫికల్టీ ఏంటంటే, వాళ్ళు కాలేజ్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు, ఈజీ లైఫ్, ఏవో ఎగ్జామ్స్ రాస్తారు, పాస్ అవుతారు, ఒకవేళ బ్యాక్లాగ్స్ ఉంటే దాన్ని ఓవర్కమ్ చేస్తారు, బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు రియాలిటీ ఫేస్ చేస్తారు. వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో జాబ్ వచ్చినట్టయితే ఓకే, క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ రాకపోతే పరిస్థితి ఏంటి? దే హ్యావ్ లాట్ ఆఫ్ డిఫికల్టీ. ఎందుకు అంటే జనరల్ గా క్యాంపస్ ఇంటర్వ్యూస్ కి వెళ్తారు, టాప్ టియర్ కంపెనీస్ అన్ని క్యాంపస్ నుంచే ఎక్కువ హైరింగ్ జరుగుతుంది. జరిగినప్పుడు ఆ క్యాంపస్ ఇంటర్వ్యూలో వాళ్ళు ప్లేస్ అవ్వకపోతే మాత్రం వాళ్ళ పరిస్థితి చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. సో అందుకని ఏం చేస్తారు, అమీర్పేట లాంటి ఇన్స్టిట్యూట్స్ తో లేదంటే ఎవరో చెప్పిన ట్రైనింగ్ కోర్స్, ఈ కోర్స్ తీసుకో నీకు జాబ్ వచ్చేస్తాదని ఎవరో చెప్పిన వాళ్ళు, రిలేటివ్స్, ఎవరో ఒకళ్ళు ఉచిత సలహాలు ఇస్తారు, దాంతో వాళ్ళ కోర్స్ తీసుకుంటారు. ఆ కోర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ జాబ్ ట్రయల్స్ చేస్తారు. కొంతమంది సక్సెస్ఫుల్ గా ప్లేస్ అవుతారు, కొంతమంది ప్లేస్ అవ్వలేకపోతారు. సో దానివల్ల చాలా డిఫికల్టీ క్రియేట్ అవుతుంది. స్టూడెంట్స్ లో అన్రెస్ట్ ఉంటుంది, పేరెంట్స్ లో డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, చాలా డిఫికల్టీస్ ఉన్నాయి. రైట్. సో నెక్స్ట్,
మనం డిజైర్డ్ అవుట్కమ్ అనే స్లైడ్లో ఉన్నాం. డిజైర్డ్ అవుట్కమ్ మొత్తం అంతా ఉందండి? యా మొత్తం ఉంది. ఓకే, సో ఇక్కడ దిస్ ఈజ్ వాట్ ఈస్ యాక్చువల్లీ రిక్వైర్డ్ టుడే. సో ఈ జర్నీ అనేది క్యాంపస్ టు కార్పొరేట్ జర్నీ అనేది ఏదైతే మనం ప్రీవియస్ స్లైడ్ లో చివర్లో ట్రైనింగ్స్ అని అనుకుంటున్నామో అది రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ జరగాలండి. అంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు జర్నీ అంటూ మనం క్రియేట్ చేయాలి స్టూడెంట్స్. అది చెయ్యాలి అంటే అందులో సాఫ్ట్ స్కిల్స్ నేర్పాలి, హార్డ్ స్కిల్స్ నేర్పాలి, కాగ్నిటివ్ స్కిల్స్ నేర్పాలి. కాగ్నిటివ్ స్కిల్స్ అంటే కాంప్రహెన్షన్, వాళ్ళు చదివింది అర్థమైందా లేదా. ఆ తర్వాత కార్పొరేట్ స్కిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూనో ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ లేదంటే వాట్ యూ కాల్ టీమ్ బిల్డింగ్ ఎఫర్ట్, టీమ్ వర్కింగ్, వర్కింగ్ టుగెదర్, కొలాబరేషన్, ఇటువంటి స్కిల్స్ నేర్పాలి. అలాగే స్టూడెంట్స్ కూడా కొన్ని వెబినార్స్ అవన్నీ అటెండ్ అవ్వాలి, వాళ్ళంతా నేర్చుకోవాలి, వర్క్షాప్స్ అవన్నీ అటెండ్ అవ్వాలి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బోల్డ్ హైయర్ లెటర్స్ లో పెట్టాలి, ఇంటర్న్షిప్స్ హ్యాకథాన్స్ చేసి తీరాలి. ఆ తర్వాత ఫైనల్ ఇయర్ లో వాళ్ళు ప్రాజెక్ట్ చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు రమేష్ రాజా గారు చెప్పినట్టు ఇంటర్న్షిప్స్ ఆర్ ఎ వే టు గెట్ టు ద కార్పొరేట్, హ్యాకథాన్స్ ఆర్ ఎ వే టు గెట్ టు ద కార్పొరేట్, ప్రాజెక్ట్, యువర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఈజ్ అ వే టు గెట్ కార్పొరేట్. బికాస్ చాలా మంది వాళ్ళు అయిపోయే కొద్దీ మనం ఏం చేస్తాం, ఫిల్టరేషన్ క్రైటీరియా టైటన్ చేస్తాం. ఆ టైటన్ చేసినప్పుడు ఎక్కువ ఇంటర్న్షిప్స్ ఉన్నాయా, ఎక్కువ హ్యాకథాన్స్ చేశారా. ఎందుకు హ్యాకథాన్స్ వల్ల ఇంపార్టెంట్ ఏంటి అంటే కాలేజీలో టీచ్ చేసింది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఆ స్టూడెంట్ దాన్ని రియల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయగలగాలి, అప్లైయింగ్ ద నాలెడ్జ్ అంటాం దాన్ని. సో నాలెడ్జ్ అనేది లోపల ఉంటే సరిపోదు, దాని ద్వారా అది బయట తీసుకొచ్చి దాన్ని ఒక ప్రోడక్ట్ రూపంలో, ఒక డెలివరబుల్ రూపంలో చేసి సంథింగ్ ప్రొడక్టివ్ అనేది ఆ స్టూడెంట్ చేయగలగాలి. సో ద అబిలిటీ టు అప్లై ద నాలెడ్జ్ ఈస్ గోయింగ్ టు బి టెస్టెడ్ అండ్ హ్యాకథాన్స్ ఆర్ ద బెస్ట్ వే టు టెస్ట్ దట్. ఎందుకంటే ఇంటర్న్షిప్స్ అనుకోండి మేబీ 2 months ఉండొచ్చు, 6 months ఉండొచ్చు, సో యూ హ్యావ్ టైమ్. బట్ హ్యాకథాన్స్ అనేవి రమేష్ గారు చెప్పినట్టు 36 hours, you know, 72 hours, you know, very short time. Okay. And in that hackathons, people will be tested for their skill, knowledge, ability to apply the knowledge, problem solving, and what is the purpose this hackathon solution is solving. So ivanni hackathon lo vastayi kabatti hackathons chesinatlayite students ki chala dani valla benefit untundi, employability perugutundi, మార్కెట్ వాల్యూ పెరుగుతుంది. కానీ చాలా మంది స్టూడెంట్స్ అది అర్థం చేసుకోవాలి. ప్రస్తుతానికి చాలా మంది స్టూడెంట్స్ కదా అర్థం కావట్లేదు. సో ఫ్యాకల్టీ మెంబర్స్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, పేరెంట్స్ కూడా చేయాలి. పేరెంట్స్ కూడా నేను ఒక మెసేజ్ ఇస్తున్నాను పేరెంట్స్కి, చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఫీజులు కడుతున్నారు, చేర్పిస్తున్నారు, చదివిస్తున్నారు, ఏముంది 4 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే నా కొడుకు చేతికి అంద వచ్చేస్తాడు, నా కూతురు చేతికి అంద వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ప్రతి పేరెంట్ తన పిల్లల్ని అడగాలి, ఎవరో ఏం చేస్తున్నావు, ఊరికే క్లాస్కి వెళ్ళి వచ్చేస్తే సరిపోదు అని మీరు చెప్పండి. అలాగే ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఇది ఇంపార్టెంట్ అని చెప్పాలి. అలాగే స్టూడెంట్స్ కూడా సెల్ఫ్ డిసిప్లిన్ ఉంచుకుని వాళ్ళు చెయ్యాలి. నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ సీరియస్గా ఉండటం లేదు. అందుకే టాప్ టియర్ స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, టియర్ 2 కాలేజ్ స్టూడెంట్స్కి అంత ఆపర్చునిటీస్ ఎందుకు రావట్లేదు అంటే అఫ్కోర్స్ చాలా వేరియస్ అదర్ రీజన్స్ ఉన్నాయి, కానీ వాళ్ళ చేతుల్లో ఉండేది మాత్రం వాళ్ళు చేసి తీరాలి. స్టూడెంట్స్కి నా మెసేజ్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ హైసియా నుంచి ఒక హ్యాకథాన్ కండక్ట్ చేశాం, 2300 స్టూడెంట్స్ హ్యాకథాన్కి రిజిస్టర్ అయ్యారు, కానీ చాలామంది సబ్మిషన్స్ చేయలేదు. సో ఆ సీరియస్నెస్ రావాలి. ఆ సీరియస్నెస్ రావాలి అంటే అది స్టూడెంట్స్ నుంచి రావాలి, ఫ్యాకల్టీస్ నుంచి రావాలి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ఆఫీస్ నుంచి రావాలి. సో చాలా మనం చేయాల్సింది చాలా ఉంది. సో ఈ ఈ ఈ యజ్ఞంలో హైసియా కొంత ట్రై చేస్తుంది. ఇందులో చాలా పెద్ద ప్రాబ్లమ్ టు బి అడ్రస్డ్. సో హైసియా తరఫున మేము హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తున్నాం, అలాగే ఇందాక వసంత గారు అన్నట్టు ఇంటర్న్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ షో చూస్తూ ఎవరైతే మెయిల్స్ పంపిస్తున్నారో, కాల్స్ చేస్తున్నారో, వాళ్ళకి హైసియా వైపు నుంచి కొన్ని ఇంటర్న్షిప్స్ మీరు ఆఫర్ చేస్తున్నారు, వాటి వివరాలు చెప్పండి శేష గారు. అవునండి. సో మీరు మేబీ ఆ ఇమెయిల్ డిస్ప్లే చేయొచ్చేమో, హైసియా ఇమెయిల్ డిస్ప్లే చేస్తున్నాం అండి,
ఐడి మెయిల్ ఐడి డిస్ప్లే చేస్తాను. ఆ ఈమెయిల్ కి ఇప్పుడు ఎవరైతే వ్యూయర్స్ ఉన్నారో స్టూడెంట్స్, వి వాంట్ స్టూడెంట్స్ టు ఆస్క్ క్వశ్చన్స్ అండ్ ఆ ఈమెయిల్స్ తో పాటు మీ ప్రొఫైల్ కూడా మీరు అటాచ్ చేయండి. అటాచ్ చేసినట్టయితే మీ ఈమెయిల్ క్వశ్చన్ చదువుతాము, ఆ తర్వాత ప్రొఫైల్ చూస్తాము, బెస్ట్ క్వశ్చన్స్ ఏవే ఉన్నాయో చూస్తాము, వాటిలో టాప్ కొన్ని తీసుకుంటాం, టాప్ 5, టాప్ 10 ఎన్నో కొన్ని తీసుకుంటాం. తీసుకుని మంచివి ఉన్నాయి అన్నప్పుడు, మంచి క్వశ్చన్స్ వేస్తారు అన్నప్పుడు దానికి రిప్లై ఇస్తాం. అంతేకాకుండా దానికి అటాచ్ చేసిన ప్రొఫైల్ చూసి ఆ ప్రొఫైల్స్ లో పర్వాలేదు డీసెంట్ ప్రొఫైల్స్ అనుకున్న వాటికి మేము ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తాం. రైట్ అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఆ రిజల్ట్స్ అనౌన్స్ చేద్దాం. సో ఎక్సలెంట్ ఆఫర్ శేష గారు, చాలామంది ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఇంకా లేట్ చేయొద్దు, మీ మెయిల్స్ను పంపించండి సో దట్ ఐసీఆ మెంబర్ కంపెనీస్ నుంచి మీకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. ఎందుకంటే గొప్ప అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు మీకు. హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయకుండా కూడా జస్ట్ బికాజ్ ఆఫ్ యువర్ ఈమెయిల్ క్వశ్చన్ మీకు ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ రాబోతుంది. సో రమేష్ గారు, ప్రొఫెసర్ రమేష్ గారు, ఇప్పుడు ఇద్దరు రమేష్ గారులు ఉన్నారు కాబట్టి ఐ విల్ అడ్రస్ యూ యాజ్ ప్రొఫెసర్ అండి. సో ప్రొఫెసర్ గారు, హ్యాకథాన్స్లో మనం ఇప్పుడు శేష గారు అన్నట్లుగా చాలా వర్త్ వైల్ ఐడియాస్ జనరేట్ అవుతాయి, సొల్యూషన్స్ వస్తాయంటున్నారు. మనం అనుకోకుండానే పాండమిక్ వలన ఒక ఆన్లైన్ దీనిలోకి వెళ్ళిపోయాం, ఆన్లైన్ ఫ్రేమ్వర్క్లోకి. అంతకుముందు చాలా కష్టం అనుకున్నది కాస్త ఈజీగా అయిపోయింది, అందరం ఒక్కసారిగా ఆన్లైన్లో ప్రవేశించేసాం అటు అనుకోకుండా. సో ఏంటి ఈ ఆన్లైన్ ప్రెజెన్స్ ఎక్కువవుతున్న నేపథ్యంలో ఇప్పుడు హ్యాకథాన్స్ కండక్ట్ చేయడం ఇంకా చాలా ఈజీ అయి ఉంటుంది? ఎందుకంటే ఇంతకుముందు ఫిజికల్ హ్యాకథాన్స్లో మనం చూసేవాళ్ళం, గ్రూప్స్ చేయటం, స్టూడెంట్స్ని వాళ్ళని క్లాస్ రూమ్స్లో కూర్చోబెట్టడం, ఆ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు అన్నట్లుగా 1 డే to 1.5 డే పట్టేది. ఇప్పుడు ఎటువంటి మార్పు వచ్చిందండి హ్యాకథాన్ నిర్వహించడంలో, పోస్ట్ పాండమిక్ ఎటువంటి మార్పులు వచ్చాయి? అంటే అఫ్కోర్స్ ఫిజికల్ స్పేస్ లేదు కాబట్టి ఇంకా వర్చువల్ గా లంచ్ కానీ ట్రావెల్ కానీ లేదు, వెన్యూ లాగిన్ అవసరం లేదు కాబట్టి ఇట్స్ మచ్ ఈజియర్ టు ఆర్గనైజ్ హ్యాకథాన్. కానీ చాలా వరకు ప్రాబ్లం, ఇప్పుడు శేష గారు చెప్పినట్టు ప్రాబ్లం ఫిజికల్ లాజిస్టిక్స్ లో కాదు, అంటే స్టూడెంట్స్ మధ్యన ఉన్న ఇంట్రెస్ట్ దగ్గర ప్రాబ్లం ఉంది. రైట్. సో దానికి ఆన్లైన్ ఆఫ్లైన్ ఐ మీన్ ఏదైనా కానీ పెద్ద తేడా రాదనమాట. ఆ ఇంట్రెస్ట్ రావాలి. అంటే ఇప్పుడు అందరికి ఒక ఎగ్జామ్ అని జాబ్ అని ఒక సెట్ ఒకే పాత్ లో వెళ్తుంది అనమాట అందరిది. అందరిది ఒకే పాత్ ఒకేలాగా ఉంటుంది అందరిది. ఒక రెజ్యూమెస్ చూస్తే ఒక రెజ్యూమెకి ఇంకో రెజ్యూమెకి పెద్ద తేడా ఏముంటుంది. ఎంసెట్ ర్యాంక్ సో మచ్, స్కూల్లో 94% 90%, ఇంజనీరింగ్ లో 82% 84%, ఏదో ఒక వెరీ బేసిక్ ప్రాజెక్ట్, లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ అటువంటి ఏదో సింపుల్ ప్రాజెక్ట్, ఏదో ఒక మొబైల్ యాప్, ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ ఐడెంటికల్ గా ఉంటుంది అనమాట. బట్ నో టు స్టూడెంట్స్ ఆర్ అలైక్. కానీ ఎందుకు ఆ తేడా రావట్లేదు? ఎందుకంటే వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఏదో వాట్ ఈస్ మినిమలీ రిక్వైర్డ్, యూనివర్సిటీలో ఏం కావాలో, ఎటువంటి ఎగ్జామ్స్, లైక్ దాని మీద ఫోకస్ చేస్తున్నారు. కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కడ మేనిఫెస్ట్ అవ్వట్లేదు. సో ఆ ఇంట్రెస్ట్ రావాలి, అది పెద్ద ప్రాబ్లం. ఆ ఇంట్రెస్ట్ వచ్చిందంటే వాళ్ళకి ఏదో ఒక టెక్నాలజీ కానీ ఒక ప్రాబ్లం ఏరియా కానీ దాని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ తో వాళ్ళు చేసినప్పుడే వాళ్ళకి ఆ ఒక డిఫరెన్షియేషన్ వస్తుంది అనమాట. అండ్ ఇంట్రెస్ట్ చేసినప్పుడే దే విల్ గెట్ ఇంట్రెస్టింగ్ జాబ్స్. ఒక కంపెనీలో ఇఫ్ దే లుకింగ్ అట్ పీపుల్ దట్ ఆర్ వెరీ డిఫరెంట్ థింకర్స్, ఇప్పుడు ఎలా చూపిస్తాం డిఫరెంట్ థింకర్ అని, ఆ థింకింగ్ డిఫరెన్స్ వాళ్ళ ప్రొఫైల్ రావాలి. అండ్ ఆ థింకింగ్ డిఫరెన్స్ ప్రొఫైల్ రావాలంటే ఫస్ట్ వాళ్ళకి లోపల ఆ ఒక డ్రైవ్ ఉండాలన్నమాట, ఏదో ఒక డిఫరెంట్ గా చేయాలి, లైక్ ఐ షుడ్ డూ సంథింగ్ దట్ ఐ ఎంజాయ్, సంథింగ్ దట్ ఐ లైక్. అక్కడే దట్ ఈస్ ద బిగ్గర్ ప్రాబ్లం అనమాట. లేకపోతే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఆర్గనైజ్ చేయడం పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు నా కోర్స్ లో నేను రమేష్ గారు, ఇప్పుడు ఇందాక మన శేష గారు అన్నట్లుగా సరే ఐఐటి, ట్రిపుల్ ఐటి ఇలాంటి ఆర్గనైజేషన్స్ దే ఆర్ ప్రీమియర్ ఆర్గనైజేషన్స్, బట్ దే ఆర్ టైర్ 2 టైర్ 3 టౌన్స్ లో ఉన్న కాలేజెస్ ఏవైతే ఉన్నాయో కొంచెం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇతర ఫెసిలిటీస్ అన్నీ కూడా కొద్దిగా తక్కువగా ఉండడం మనం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఈ ఆన్లైన్ హ్యాకథాన్స్ వలన అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ వస్తుంది పార్టిసిపేట్ చేయడానికి హ్యాకథాన్స్లో. కాబట్టి ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా మనకి కరోనా లాంటి పాండమిక్స్ తీసుకొచ్చిన ఒక ఆపర్చునిటీ. దాన్ని ఎలాగ వాడుకోవాలి స్టూడెంట్ కమ్యూనిటీ ఆర్ కెరీర్ ఆస్పిరెంట్స్? అంటే ఇప్పుడు ఈజీగా ఉంది కాబట్టి పార్టిసిపేట్ చేయాలి వాళ్ళు. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే
ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ వాళ్ళకి తెలియదు ఆర్ దే గోయింగ్ టు ఎంజాయ్ ఇట్ ఆర్ నాట్ సో ఎలా ఎలా బిగిన్ చేయమంటారు ఆ జర్నీని దే షుడ్ డు ఇట్ యా సో రైట్ సో రమేష్ కాజా గారు ఐ విల్ కమ్ టు యు మళ్ళీ సో మనం ఇప్పుడు ఈ స్టూడెంట్స్ హూ హ్యావ్ నాట్ ఎట్ టెస్టెడ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాకథాన్స్ వాళ్ళకి మీరు ఎటువంటి అడ్వైస్ నౌ హౌ షుడ్ దే స్టార్ట్ దేర్ జర్నీ ఇన్ టు దిస్ హ్యాకథాన్ వరల్డ్ హ్యాకథాన్స్ ప్రతి చోట కండక్ట్ చేస్తున్నారండి ఇప్పుడు అంటే ఇండివిజువల్ కంపెనీస్ చేస్తున్నాయి ఆ కంపెనీస్ డైరెక్ట్గా చేయకుండా యూజువల్గా హ్యాకథాన్ రన్ చేసే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకొని ఇప్పుడంటే ఇంకా వర్చువల్గా చేయాలి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ప్లానింగ్ కావాలి వర్చువల్గా ఎట్లా వాళ్ళని కోచ్ చేయాలి వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేయాలన్నది కూడా ప్లానింగ్ చేయాలి కాబట్టి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాళ్ళు కంటిన్యూస్గా ఏదో ఒక ఛానల్లో సోషల్ మీడియా ఛానల్ ద్వారా కానీ లేదంటే కమ్యూనికేషన్ త్రూ వేరియస్ అదర్ ఫార్మ్స్ ఇంక్లూడింగ్ ఈవెన్ మీడియా కానీ హ్యాకథాన్ అప్డేట్స్ కంటిన్యూస్గా ఇస్తూ ఉంటారు అవి కాలేజెస్ కూడా చేరుతూ ఉంటాయి ఎగ్జాంపుల్ ఏంటంటే శేష గారు చెప్పినట్టుగా మన హైసియా ఇనిషియేట్ చేసినప్పుడు హ్యాకథాన్ తెలంగాణ స్టేట్ లో ఉన్న అన్ని కాలేజెస్ కి కూడా ఏదో విధంగా కమ్యూనికేషన్ పంపించాం ఇది ఒక ఛానల్ ఇది కాకుండా ఇంటర్నెట్ లో సోషల్ మీడియాలో కానీ లేదంటే హ్యాకథాన్ కంపెనీస్ పబ్లిష్ చేసే హ్యాకథాన్స్ కానీ చూసి ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి 4 మెంబర్స్ కానీ 5 మెంబర్స్ కానీ రిజిస్టర్ చేసుకుంటే ఫస్ట్ టైం కష్టంగా ఉన్నా కూడా రమేష్ లోకనాథన్ గారు చెప్పినట్టుగా ఒకటి 2 సార్లు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే వెరీ లిమిటెడ్ టైంలో ఎట్లా పనిచేయాలి టీమ్ వర్క్ ఎట్లా ఉండాలి ఒకళ్ళనొకళ్ళు ఎట్లా కొలాబరేటివ్ గా ఆలోచించి వర్క్ డివైడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా స్కిల్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే స్టూడెంట్ కి టీచర్ కి కాలేజీలో ఉన్న కనెక్షన్ కార్పొరేట్ కి వచ్చేసరికి 180% చేంజ్ అయిపోతుందండి అక్కడ క్లాసులో కూర్చోవడం లేదా వర్చువల్గా టీచర్ చెప్పేది వింటాం మనం ఎగ్జామ్స్ రాయడం కానీ కంపెనీకి వచ్చేసరికి ఒక పెద్ద టీం ఉంటుంది కొంతమంది డిజైన్ చేస్తుంటారు కొంతమంది ప్రోగ్రామింగ్ చేస్తారు కొంతమంది టెస్టింగ్ చేస్తారు కొంతమంది కోఆర్డినేట్ చేస్తుంటారు వీళ్ళందరితో ఎట్లా కొలాబరేటివ్గా పనిచేయాలి అనేది కాలేజీలో అంత తొందరగా నేర్చుకునే విద్య కాదు అది అది హ్యాకథాన్ అనేది అది ఆ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తుంది ఒకవేళ స్టూడెంట్స్కి ఎవరికైనా కష్టంగా ఉండి మీ టీవీ 5కి వాళ్ళు కానీ ఈమెయిల్ రాసినా కమ్యూనికేషన్ చేసినా మా హైసెక్ ఇవ్వండి మేము వీల్ ఫాలో అప్ అండ్ గైడ్ దెమ్ ఆన్ హౌ టు గెట్ ఇన్ టు హ్యాకథాన్ ఓకే అండి సో ఇప్పుడు ఇక్కడ ఒక మనకు ఒక కెరీర్ పాత్ కనిపిస్తుంది క్యాంపస్ టు కార్పొరేట్లో సో ఫ్రమ్ క్యాంపస్ టు హ్యాకథాన్ హ్యాకథాన్ టు సమ్ ఇంటర్న్షిప్ కైండ్ ఆఫ్ ఎన్ ఆఫర్ ఫ్రమ్ ది కార్పొరేట్స్ అండ్ మేబీ దెన్ ఇట్ మైట్ ఇవాల్వ్ ఇన్ టు ట్రైనింగ్ ఆపర్చునిటీ ఫర్ ది ఆస్పిరెంట్స్ అక్కడ నుంచి ఫుల్ టైం జాబ్లోకి వెళ్ళే అవకాశం సో ఇలా ఒక పాత్ కనిపిస్తోంది దీనికి సంబంధించి మరిన్ని అంశాలు మనం వచ్చిన బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం హైసియా ఈటెక్ సిరీస్ క్యాంపస్ టు కార్పొరేట్ కార్యక్రమానికి పునఃస్వాగతం ఇవాళ మనం హ్యాకథాన్స్ అండ్ ఇంటర్న్షిప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం మనతో ప్రస్తుతం రమేష్ కాజా గారు హెడ్ ఇండియా హెడ్ ఫర్ స్టేట్ స్ట్రీట్ అలాగే రమేష్ లోకనాథన్ గారు హీఈస్ ప్రొఫెసర్ ఎట్ IIIT అండ్ శేషరావు గారు ఈజ్ బోర్డు మెంబర్ ఇన్సైడ్ వ్యూ ఇండియా సంస్థ బోర్డు మెంబర్ మనతో ముగ్గురు హేమ హేమిల్ జాయిన్ అయి ఉన్నారు సో చాలా మెయిల్స్ వస్తున్నాయి మనం వివిధ భారతిలాగా ఒకసారి మెయిలర్స్ నేమ్స్ చదువుకోవాలంటే సాయి తరుణ్ చరణ్ తేజ కీర్తి శ్రావణి ఉదయ్ వెంకట్ శ్రేష్ట ఆశిత ఆయేష వంశీ బొప్పన ఉప్పుటూరు శశి గాయత్రి కృపాంక్ యలమల అనిల్ కుమార్ జాన్సన్ సత్యప్రకాష్ సాయివర్ధన్ సంజన ఇలా చాలామంది మెయిల్స్ పంపించారు సో ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందంటే ఇక్కడ ఉన్న మనం ఇచ్చిన క్యారెట్ ఏదైతే ఉందో ఏమిటి ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేస్తున్నాం అనగానే అందరూ చకచక మెయిల్స్ పంపించేస్తున్నారు కానీ మంచి ప్రశ్న కూడా ఉండాలి ఇందులో లేకపోతే మేము ఇది తీసుకోము మెయిల్స్ని కన్సిడర్ చేయము ఓన్లీ మీ రెజ్యూమ్ పంపిస్తాయి ఇది గమనించండి దయచేసి సో వేణు సంగేపు మెయిల్ పంపించారు ఆయన ఏంటంటే హ్యాకథాన్స్ అన్నీ కూడా ఐటీ సెక్టర్ వాళ్ళకే పరిమితం కదా నాన్ ఐటీ ఇంజనీరింగ్ బ్రాంచెస్కి కూడా వర్తిస్తుందా ఇది అని అడుగుతున్నారు సో ఎక్సలెంట్ క్వశ్చన్ ఐల్ టేక్ దట్ ఇఫ్ యు డోంట్ మైండ్ యా ప్లీజ్
So it's an excellent question, Amma, whoever sent it. Hackathons traditionally, and hackathons are a concept, a recent concept, maybe popular in the last Ramesh Garjetnet, the last 5-10 years, much popular. So popular in the output in the IT industry, like our IT lone, and it personally called a misnomer on the cane volume put a lie on the tip. Hackathons and IT lone is a root. Kane, this is where I think the academia. Also, and I talked to several TPOs as well. They also expressed a similar concern. Hackathons are actually IT one limit. Hackathons can be done in any discipline. Hackathons can be conducted in civil engineering, mechanical engineering, MBA students, or B pharmacy, pharmacy college. Everywhere we can think of hackathon. In the country, hackathon is exactly hackathon is aimed as a okay, problem statement, and you have learned something. How do you apply to the real life? And how do you do it within a team? How do you form a team? And then how do you attack the solution? And then how do you provide a solution? So, Adi, it is not only limited to IT industry. It can be across disciplines. Kaakapothe ICL mem IT industry mem concentrate chestunnam. Kani colleges lo especially faculty members, kani, TPOs, kani, idi popularized chesi. In fact, naaku inkoka responsibility undi JNT lo. Aa JNT lo nenu vallato work chestunnanu, colleges tonu. So I will personally take interest in setting up hackathons for non-IT courses as well. But HiCA matra, it is focused in IT for now. You have a very valid question. Thanks for asking. Great, sir. Mohammed Karim adugutunnaru. What tech stacks are in huge demand, which increases my opportunities of getting a job in IT? Like, does stipend really matter in a particular organization? Okay. నేను అప్డేట్ చేస్తానండి ఈ క్వశ్చన్ కి. రైట్ రమేష్ లోకనాథన్, మీరు కావాలంటే అకాడమియా సైట్ కూడా యాడ్ చేయొచ్చు పాయింట్స్. టెక్నాలజీ పరంగా వస్తే ఐటీలో హ్యాకథాన్స్ ఎక్కువగా ఈ 36 అవర్స్ అనే ఒక టైం బౌండ్ ఉంది కదండి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దీస్ ఆర్ అప్లికేషన్స్ దట్ నీడ్ కరెంట్ అండ్ లేటెస్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. సో మీరు ఫ్రంట్ ఎండ్ లో ఎనీ గ్రాఫిక్ ఇంటో యూజర్ ఇంటర్ఫేస్ రిక్వైర్మెంట్స్, అంటే వన్ డేటా ప్రెజెంట్ చేయడానికి, మిడిల్ వేర్ లో స్టాండర్డ్ టెక్నాలజీస్ ఇప్పుడు ఏమేమి ఉన్నాయో చాలా ప్రివలెంట్ గా ఉన్నాయో అవన్నీ యూజ్ చేస్తున్నారు. ప్లస్ ఓపెన్ సోర్స్ డేటాబేసెస్, వాటికి సంబంధించిన యాక్టివిటీస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది ఇప్పుడు. సో ఈ టైం బౌండ్ లిమిటేషన్, 36 అవర్స్ లో కంప్లీట్ చేయాలి, ప్రోటోటైప్ కంప్లీట్ చేయాలి కాబట్టి, ఎనీ లేటెస్ట్ టెక్నాలజీ, వెదర్ యూఆర్ టాకింగ్ అబౌట్ కోర్ ప్రోగ్రామింగ్ లైక్ జావా, ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ ఎనీ మొబైల్ రిలేటెడ్ టెక్నాలజీ లెర్నింగ్స్, ఏదైనా కూడా ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు నేర్చుకోవడానికి. కాకపోతే 10 నేర్చుకునే బదులు 1-2 ఫోకస్ ఏరియాస్, అంటే మీరు ఫ్రంట్ ఎండ్ లోనో మిడిల్ వేర్ లోనో లేకపోతే బ్యాక్ ఎండ్ లోనో ఏదో ఒక ఏరియా నేర్చుకుని ఉంటే, మీరు ఎట్లాగో టీమ్ ఫామ్ చేస్తారు కాబట్టి కొంతమంది ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీకి సంబంధించిన వర్క్ అంతా చేస్తారు, కొంతమంది మిడిల్ వేర్ డిజైన్ చూసుకుంటారు, కొంతమంది డేటాబేస్ మీద చూసుకుంటారు. అట్లా మీరు ప్లాన్ చేసుకొని ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని చేయొచ్చు. లేటెస్ట్ కరెంట్ టెక్నాలజీస్ మీరు ప్రస్తుతానికి మార్కెట్లో వింటున్నాయన్నీ కూడా ఈ సర్టన్ హ్యాకథాన్ ప్రోగ్రామింగ్ లో వాడుతున్నాం. ఇదే టెక్నాలజీ నేర్చుకోవాలి, ఇది నేర్చుకుంటేనే త్వరగా వస్తుందన్న సిచ్యువేషన్ లేదు, ఎందుకంటే ఇది ఒక్కళ్ళు చేసేది కాదు కదా, టీమ్గా చేసేది కాబట్టి నా సైడ్ నుంచి అది సజెషన్. కనెక్టింగ్ ఆన్సర్ టు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, నా పర్సనల్ దృష్టిలో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ స్టైఫండ్కి అసోసియేట్ ఉన్నా లేకపోయినా కూడా ఏ విధంగా చూసినా కూడా అది మంచి ఆపర్చునిటీ. కంపెనీ పరంగా కంపెనీ పాలసీస్ ఉంటాయి, మేము స్టైఫండ్ ఇవ్వకుండా మేము ఇంటర్న్షిప్ తీసుకోమని కంపెనీకి పాలసీస్ ఉండొచ్చు. అట్లా ఉంటే ఇంకా మంచిది, కంపెనీ పరంగా కూడా వాళ్ళు వాళ్ళని ఆల్రెడీ స్టైఫండ్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు అన్నమాట, ఫ్యూచర్లో ఇట్లా ఉంటుంది మా కంపెనీతో వర్క్ చేస్తే అని. కొంతమంది కంపెనీస్ స్టైఫండ్ ఆఫర్ చేయకపోవచ్చు, కానీ నా సజెషన్ ఏంటంటే స్టైఫండ్ ఆఫర్ చేసినా చేయకపోయినా అది కంపెనీ పాలసీ ప్రకారం ఉంటుంది కాబట్టి మీ సైడ్ నుంచి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా వదులుకోవద్దు. దానివల్ల మీకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. 1 అడ్వాంటేజ్ ఏంటంటే, అసలు ఈ కంపెనీ నాకు లాంగ్ టర్మ్లో కల్చరల్లీ సెట్ అవుతుందా లేదా అన్నది మీరు కంపెనీ లోపలికి వెళ్తే కానీ మీకు తెలియదు.
ఎందుకంటే మీరు కాలేజ్ దగ్గరికి కంపెనీ వచ్చి మీకు మంచి మంచి ప్రెజెంటేషన్స్ అన్ని చూపించి వీడియోస్ చూపించి మీరు వెంటనే ఎక్సైట్ అయిపోయి ఆ బ్రాండ్ నేమ్ గురించి తెలుసుకొని వెంటనే జాయిన్ అయిపోతారు. కంపెనీకి వెళ్ళిన తర్వాత ఆ రోల్ మీకు సూటబిలిటీ ఉండకపోవచ్చు, లేదా కల్చరల్లీ ఆ కంపెనీ మీ మైండ్కి సెట్ అయ్యి ఉండకపోవచ్చు. అట్లానే ఆ కంపెనీ బ్యాడ్ కాదు, దానికున్న కల్చర్కి మీకున్న థింకింగ్కి మ్యాచ్ అయ్యి ఉండకపోవచ్చు. సో ఇట్లాంటివన్నీ కూడా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మీరు బాగా నేర్చుకోవచ్చు. అది చాలా చాలా అడ్వాంటేజ్. అది సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ విన్ విన్ ఫర్ ద స్టూడెంట్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద కంపెనీ ఆల్సో. కంపెనీ కూడా ఆ స్టూడెంట్ అతని కంపాటబిలిటీ ఉంటుందా లేదా, తను అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళు ఈ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తారు లేదా ఫ్యూచర్లో, వాళ్ళ పనితనం నిజంగా ఎట్లా ఉంది అంటే జస్ట్ హ్యాండ్స్ ఆన్ ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ అట్లా కాకుండా వాళ్ళ టీమ్ బిల్డింగ్ స్కిల్స్, కొలాబరేటివ్, థాట్ ప్రొవోకింగ్ ఐడియాస్, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్, లేదంటే ఈవెన్ వెరీ బేసిక్ థింగ్స్ లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ కూడా ఆ 4 మంత్స్ 5 మంత్స్ టైంలో ఎవాల్యుయేట్ చేయడానికి కంపెనీకి ఆపర్చునిటీ ఉంటుంది, స్టూడెంట్కి కూడా ఆపర్చునిటీ ఉంటుంది. సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ వస్తే దానికి స్టైఫండ్ ఉన్నా లేకపోయినా కూడా వదులుకోవద్దు. రైట్ సార్. సో ఇన్ఫ్యాక్ట్ రమేష్ గారు మొన్న బిఫోర్ దిస్ డిస్కషన్ మనం ఆఫ్ అంటే ప్రిపరేటరీ కాల్ మాట్లాడినప్పుడు ఆయన చెప్పడం జరిగింది, వాళ్ళ ఆర్గనైజేషన్లో ఈ ఏడాది ఓన్లీ ఆన్ ది టెక్నికల్ సైడ్ ఒక 100 వరకు మెంబర్స్ ఇంటర్న్స్గా తీసుకునే అవకాశం ఉంది అంటూ ఆయన చెప్పడం జరిగింది. సో విచ్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ది కెరీర్ సీకర్స్. యా ప్రొఫెసర్ గారు. So I think Ramesh highlighted the points very well. Only thing ante nenu em add cheyatasunnan ante ippudu manaku unna system lo ante own ga cheyadam antu chaala takku avutund anamata in the university system. Ante it's a very large university, 250 colleges, so system is in a designed in a way that every college can participate. Ala unnappudu the focus is not on each student doing something different. సో అటువంటి ఎన్వైరన్మెంట్ లో వాళ్ళు ఏ ఏ లాంగ్వేజ్ కానీ ప్లాట్ఫామ్ కానీ టూల్ కానీ యూజ్ చేసి చేసినా కూడా ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ దెం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పైథాన్ లో చేసి ఉండొచ్చు, బట్ వాళ్ళు చేరిపోయే కంపెనీ వాళ్ళకి కావాల్సిన లాంగ్వేజ్ వేరే ఉన్నాయి ఉండొచ్చు. సో అప్పుడు ఏం చూస్తారంటే వాళ్ళు ఆ పైథాన్ తెలియన పైథాన్ ఎలా నేర్చుకుని ఏం చేస్తారని చూస్తారే, కానీ వాళ్ళకి పైథాన్ అవసరం ఉందా లేదా అనేది అనవసరం. అదే దే ఓంట్, మోస్ట్ కంపెనీస్ డోంట్ రన్ అవుట్ టు పర్టికులర్ అబౌట్ దట్. సో అలా ఉన్నప్పుడు ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ టు డూ సంథింగ్, build something and learn from it. That is very important. Then in that process, if you use some of the newer languages, that always helps, right? Right now Python is very, very popular. But that said, that is not the most important. It's only a nice to have thing, but not the most important. Doing something is more important. And stipend, see, offers to Ramesh gar cheppina to anni anta ante number of internships anta ekku kada anamata, number, the numbers are not that very large. సో ఎక్కడైనా కానీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు తీసుకోవాలి. వి డిడ్ ఒక లాక్డౌన్ లో, అంటే వి థాట్ లైక్ స్టూడెంట్స్ బి సఫరింగ్ విత్ క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫర్స్ బీయింగ్ డిఫర్డ్, సమ్ ఆఫ్ ది ఆఫర్స్ బీయింగ్ క్యాన్సల్డ్. సో మే జూన్ లాక్డౌన్ టైంలో మేము స్టార్ట్అప్ ఇంటర్న్షిప్ ఆన్లైన్ ఇంటర్న్షిప్ ఆర్గనైజ్ చేసాం, అండ్ వి గాట్ ది వర్డ్ అవుట్. ఇట్ వాస్ వెరీ డిసప్పాయింటింగ్ టు సీ వెరీ వెరీ లో ఇంట్రెస్ట్. ఈవెన్ ఇఫ్ దే హావ్ ఎ జాబ్ ఆఫర్, ఒక 1 మంత్ ఆన్లైన్ ఇంటర్న్షిప్ వర్కింగ్ విత్ ద స్టార్ట్అప్ ఈస్ సంథింగ్ దట్ వీ వర్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ టేక్ ఇట్ అప్. But granted, May is not the best time, ante uncertainty chaala ekkundi, but this is a graduating student, a 22-year-old, how much should they worry? Vallaki ante anta worry avasaram ledhu. I mean, like, as grown ups, we worry about many things. They should be full of optimism. The interest was very low. So my suggestion is, ekkadaina kani internship offer unte, if you have more than one, then you can pick. When you don't have anything, take the first one you get. Whatever it is, it helps. One internship may lead to other internship. Internship manu chaala varaku స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ లో చూస్తారు అనమాట, థర్డ్ ఇయర్ సమ్మర్ కానీ ఫైనల్ ఇయర్ లో. వై ఓన్లీ ఫైనల్ ఇయర్? సెకండ్ ఇయర్ లో వై కాంట్ దే డూ ఇంటర్న్షిప్? సెకండ్ ఇయర్ సమ్మర్ లో, సెకండ్ ఇయర్ లో, సెకండ్ ఇయర్ సమ్మర్ లో, త్రూ ది థర్డ్ ఇయర్, జస్ట్ లుక్ ఫర్ ఇట్. ఐ మీన్, లైక్ జస్ట్ ఒక ఎంతూసియాజం చూసి యూ విల్ గెట్ ఇంటర్న్షిప్. సో ఐ వుడ్ సే జస్ట్ టేక్ ఇట్ వేర్ ఎవర్ యూ గెట్ ఇంటర్న్షిప్. ఫస్ట్ ఇంటర్న్షిప్ టేక్ వేర్ ఎవర్, సెకండ్ ఇంటర్న్షిప్ యూ కెన్ టేక్, ద ఫస్ట్ వన్ జస్ట్ టేక్ వాట్ ఎవర్ యూ గెట్. రమేష్ గారు గ్రేట్ పాయింట్ అండి. యాక్చువల్గా మీరు చెప్పిన పాయింట్కి నాకు ఇంకో చైన్ లింక్ వచ్చింది, ఇంటర్న్షిప్ నుంచి ఇంటర్న్షిప్ అని. వసంత్ గారు చాలాసార్లు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, ఇంటర్న్షిప్ అంటే నేను చాలా పెద్ద కంపెనీలో చేయాలి, తాను పెద్ద బ్రాండ్ నేమ్ ఉండాలి, నేను దాన్ని రెజ్యూమ్లో పెట్టేసుకుంటేనే అప్పుడు నాకు మంచి పేరు వస్తుంది అనే ఐడియా ఉంటుంది. యాక్చువల్గా ఇంటర్న్షిప్ చారిటీ ప్రోగ్రామ్స్కి కూడా చేయొచ్చండి.
ఇన్ఫాక్ట్ ఎవరైతే ఆస్పైరింగ్ స్టూడెంట్స్ ఉంటారో మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్ళడానికి వేరే దేశానికి వెళ్ళడానికి ఎక్స్ట్రా పాయింట్స్ దేల్ ఫోకస్ టు సీ హౌ గుడ్ దిస్ ఇండివిజువల్ ఈస్ ఇన్ గివింగ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ అది కూడా ఒక మేజర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ మా చారిటీ ఆర్గనైజేషన్ పరంగా చాలా మందికి ఇంటర్న్షిప్ ఇచ్చాము వాళ్ళు యుఎస్ వెళ్ళడానికి కాదండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు వచ్చి ఒక మూడు నెలలు రెండు నెలలు ఆ సమ్మర్ టైం ఉంది కదా రమేష్ లోగనాథన్ గారు చెప్పినట్టుగా ఆ సమ్మర్ టైం ఉంటుంది 2 months 3 months ఆ టైంలో వచ్చి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో కూడా ఇంటర్న్షిప్ చేయొచ్చు సో ఇంటర్న్షిప్ అనేది ఒక నీ ప్రోగ్రామింగ్ సంబంధించిందో జాబ్ డైరెక్ట్ గా రావాల్సిన అవసరం ఉన్నదో కాకుండా ఎక్కడ ఆపర్చునిటీ వచ్చినా స్టైఫండ్ ఉన్నా లేకపోయినా కూడా మీరు మొదలు పెడితే ఆ ఇంటర్న్షిప్ నుంచి రమేష్ గారు మీరు అన్నట్టుగా ఆ ఇంటర్న్షిప్ నుంచి నెక్స్ట్ కనెక్షన్ వస్తుంది ఆ నెక్స్ట్ కనెక్షన్ నుంచి మీకు యాక్చువల్ గా ప్రాపర్ జాబ్ ఆపర్చునిటీ కూడా రావచ్చు రైట్ రమేష్ గారు సో జస్ట్ నిన్న వెబ్సైట్స్లో చూశాను నేను ఫ్లిప్కార్ట్ ఈజ్ ఆఫరింగ్ ఇంటర్న్షిప్స్ అక్రాస్ ది కంట్రీ ఇన్క్లూడింగ్ సమ్ ఇంటర్న్షిప్స్ ఇన్ మేడ్చల్ ఇక్కడ మన హైదరాబాద్లో కూడా సో వాళ్ళు నార్మల్గా ప్రతి సంవత్సరం 2,000 మందిని ఇంటర్న్స్గా తీసుకుంటారట అండ్ రోజుకి 500 రూపాయల నుంచి 700 రూపాయల వరకు ఫీ కూడా అంటే 45 డేస్ ఇంటర్న్షిప్కి వాళ్ళు 15,000 to 22,000 వరకు ఆఫర్ చేస్తారట ఈ సెలెక్ట్ అయిన వాళ్ళకి సో మేబీ యూ కెన్ ట్రై యువర్ లక్ విత్ ఆర్గనైజేషన్ లైక్ ఫ్లిప్కార్ట్ అండ్ ఆల్సో రమేష్ గారు ఇప్పుడు ఇద్దరు రమేష్ గారు చెప్పినట్లుగా స్టార్టప్స్ కావచ్చు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు వేర్ నాట్ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళిపోండి జాయిన్ అండ్ ట్రై టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దీస్ ఆర్గనైజేషన్స్ ఒక కాలర్ లైన్లో ఉన్నారు హలో హలో యా మీ పేరండి సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ వరహాలరావు సార్ వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను సార్ అడగండి వరహాలరావు సార్ నమస్తే అండి ఇప్పుడు మా పాపకి ఇంటర్మీడియట్ అయిపోయింది సార్ ఓకే తర్వాత హెచ్సిఎల్ టెక్ బి అని వాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారు సార్ వాళ్ళు అందులో పాప సెలెక్ట్ అయింది సార్ వాళ్ళు ఆఫర్ లెటర్ కూడా పంపించారు ఈ టెక్ బిక్ ప్రోగ్రామ్ ఏంటంటే 12 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఐటీ ఇంజనీరింగ్ చేస్తా ఉంటున్నారు సార్ ఓకే అది ఎంతవరకు మాకు సూటబుల్ అని మాకు వచ్చింది సార్ వాళ్ళు మన ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్ వేరు మీరు అడుగుతుంది వేరు జనరల్ కెరీర్ సమస్య ఏదో అడుగుతున్నారు మీరు బట్ మనం ఇవాళ మాట్లాడుతోంది ఇంటర్న్షిప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం సో మరొక కాల్ తీసుకుందాం మీరు నెక్స్ట్ ప్రోగ్రామ్లో మీ సమస్యకు మేము రిప్లై ఇస్తామండి ఎందుకంటే అదర్వైజ్ మనకి టైం వృధా అవుతుంది మరొక కాలర్ లైన్లో ఉన్నారు హలో యా అడగండి అమ్మా మీ పేరు హర్షిత అడుగు హర్షిత యా అడుగమ్మా ప్రశ్న అడుగు హలో క్వశ్చన్ అడగండి వినిపిస్తోంది మాకు యాక్చువల్లీ నేను బీటెక్ చదువుతున్నాను ఫోర్త్ ఇయర్ వెల్లోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఓకే సో నేను క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో కూర్చుంటున్నాను బట్ అసలు ఏంటి వాళ్ళ క్రైటీరియా అది ఏం అర్థం కావట్లేదు అండ్ ఫెమిలియర్ విత్ కోడింగ్ నాకు జావా బాగానే వచ్చు నేను ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా మషిన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ లో చేశాను సో మీరేమైనా సజెషన్స్ ఇస్తారా వసంత్ గారు నేను చెప్తానండి క్లుప్తంగా హర్షిత ఫైనల్ ఇయర్ లో ఉన్నారు కాబట్టి మీరు నేను ఇంతాక చెప్పినట్టుగా ఎక్కడ హ్యాకథాన్ జరుగుతున్నా కూడా మీరు ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు మీకంటూ మీరే మీ కాలేజ్ నుంచి టీంని కూడా ఫామ్ చేసుకోకర్లేదు వేరే కాలేజెస్ అందరు కలిసి ఓ టీం కూడా చేసుకోవచ్చు మీరు సో నా రికమెండేషన్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కానీ ఆఫ్ క్యాంపస్ అంటే మీరు కంప్లీట్ చేసిన తర్వాత అయినా సరే లేదంటే కంప్లీట్ చేస్తున్న సెమిస్టర్ మధ్యలో గ్యాప్లో అయినా లేదంటే ఎక్కడైనా హ్యాకథాన్స్ కానీ ఎక్కడైనా ఆన్లైన్ జరుగుతున్నా కూడా గో అండ్ రిజిస్టర్ అండ్ ఫార్మ్ ఎ టీమ్ దీనివల్ల మీకు మీకున్న ఇప్పుడున్న స్కిల్స్ మీరు డీప్ లెర్నింగ్ అంటున్నారు లేకపోతే పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకుని ఉంటారు సమ్ ఎవ్రీథింగ్ కనెక్టెడ్ టు ద ఎమర్జింగ్ టెక్నాలజీస్ వాటిని మీరు యూటిలైజ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉంటుంది అట్లాంటి చోట సో డోంట్ వెయిట్ ఫర్ ద విఐటి to give you all the opportunities just look out and there are plenty of opportunities you can search in the internet today right last lo oka mail teesukundam open source yeah okay inga time ayipindi ramesh garu just conclude briefly yeah just to say like chala open source ippudu especially things like AI and all chala open source platforms unnai kaggle lanti resources kaggle lo chala activities ante data untundi problem kuda untund anamata చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తీసుకుని సొంతంగా చేయొచ్చు ఆన్లైన్ హ్యాకథాన్ ఉన్నప్పుడు డెఫినెట్ గా జాయిన్ అవ్వాలి లేనప్పుడు యూ కెన్ డూ సమ్ ఆఫ్ దీస్ ప్రాజెక్ట్స్ ఆల్సో
బట్ అవి తీసుకుని చేయడం చాలా ఇంపార్టెంట్ దట్స్ వెరీ అండ్ ఇట్స్ ఈజీ టు డూ ఆల్సో బట్ ఆన్లైన్ ఆల్సో ఐ థింక్ హర్షిత హ్యాకథాన్స్ ఉంటే రిజిస్టర్ చేసుకోవాలి తప్పకుండా ఒకవేళ హ్యాకథాన్స్ లేకపోతే కొంత గ్రూప్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది మీరు అండర్ ఎస్టిమేట్ చాలా మంది స్టూడెంట్స్ అండర్ ఎస్టిమేట్ చేస్తారు మీ మీ క్లాస్ లో లేదంటే మీ కాలేజ్ లో తెలిసిన వాళ్ళు మీరు బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళు కూడా ఒక ఫామ్ చేసుకుని ఏదో ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ పికప్ చేసుకుని అది ఇంటర్నెట్ నుంచి పికప్ చేసుకోవచ్చు లేదంటే సమ్ టెక్నికల్ కాంపిటెంట్ పీపుల్ నుంచి తీసుకుని సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ యూ కెన్ డూ ఆల్సో ఆన్ యువర్ ఓన్ యు నో ఇట్ ఈస్ జస్ట్ లైక్ సెల్ఫ్ ప్రాక్టీస్ బట్ యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ ఇట్ జావా వచ్చిందన్నా డీప్ లెర్నింగ్ వచ్చిందన్నా సమ్ పైథాన్ వచ్చిందన్నా సో యూ క్యాన్ బేసికలీ నాలెడ్జ్ ఉంటే సరిపోదు నేను ఎంత చెప్పినట్టు నాలెడ్జ్ ని దాన్ని అప్లై చేయాలి రియల్ లైఫ్ లో సో ఏదైనా రియల్ లైఫ్ ప్రాబ్లమ్ తీసుకుని దాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేయొచ్చు గ్రూప్ లెర్నింగ్ అనేది చాలా పవర్ఫుల్ సో మీ ఇండివిజువల్ ఫ్రెండ్స్ లోనే మీరు ఫామ్ చేసుకున్నట్టయితే యూ యువర్ సెల్ఫ్ విల్ బి సర్ప్రైజ్డ్ మా అందరిలో మేము టుగెదర్ ఇంత బాగా చేయగలిగినా అనే ఒక సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది యూ విల్ రియలైజ్ దట్ సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ internally you may have a lot of things that the bite ki teeste kaane main of tell so you try it out that way also okay andi so inka chaala mails vastune unnai manaku so villandari mails nu manam mana experts koochoni they will review these mails vitlo nunchi best 5 candidates ni select chestaru vallaki internship opportunity ni ICA tarapuna provide cheyadam jarugutundi సో థ్యాంక్ యూ సో మచ్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ రమేష్ లోక్నాథన్ గారు అలాగే శేషారావు గారు రమేష్ కాజే గారు అండ్ వీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ యాక్టివ్ పార్టిసిపేషన్ అండ్ ఆల్సో గోయింగ్ ఫార్వర్డ్ ఇటువంటి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ని మా టీవీ 5 వ్యూవర్స్కి కెరీర్ సీకర్స్కి కెరీర్ ఆస్పిరెంట్స్కి అందచేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది ఈ వారం క్యాంపస్ టు కార్పొరేట్ ప్రత్యేక లైవ్ షో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ టీవీ 5